ఇదే మానకాలంరా నాయనా ఆన వడ్డట్టే చేస్తది పడది గట్టిగానే వడేటట్టుందని బందవస్త ఆన కోట్లేసుకొని బయటికి వస్తే ఇంతనే ఎర్రటి ఎండ ఒకటే ఉడకపోతా ఇప్పటికే నెల ఎనకకైంది కాలం ఇక నన్న అందుకుంటే బాగుండే పార్టీలకు కయ్యం పెట్టిన కరెంట్ ఇంతకు ఎవల్ చెప్పింది కరెక్ట్ ఏమన్నడో ఇంటే ఐతరు పరేషన్ ఐదెకరాల కాగిన రైతు బంధు పట్టదో లేదో చూసుకోండి ముందు టమాటా లేకుంటా టమాటా కూర మీరు గిట్ల వండి చూడురి జరా ఇంతకు అమెరికాల రేవంత్ రెడ్డి సార్ ఏమన్నాడంటే తెలంగాణల 195 మంది రైతులు 3 ఎకరాల లోపున చిన్న సన్నకారు రైతులు ఒక్క ఎకరానికి నీళ్లు వారాలంటే గంట చాలు 3 ఎకరాలకు నీళ్లు వారాలంటే 3 గంటలు చాలు మొత్తానికి 8 గంటలు ఫ్రీ కరెంట్ ఇస్తే సరిపోతుంది కమిషన్లకు కక్కుర్తి పడి 24 గంటల కరెంట్ తెచ్చిండ్రు అని అన్నాడు దీన్ని గులాబీ పాటోలు ఏమంటారంటే మొత్తం యవసానికే 3 గంటలు చాలన్నాడని రోడ్ల మీదకి వచ్చిండ్రు ఇదెక్కడ కథరో మా సార్ అన్నదోటి ఆలు ఉట్టిచ్చింది ఇంకోటని కాంగ్రెస్ వాళ్ళు కూడా దిగే వరకు ఇగో గిట్లయింది ఇటు కారోళ్ళు అటు కాంగ్రెస్ వాళ్ళు ఇటు రేవంత్ రెడ్డి గారి దిష్టి బొమ్మలు అటు సీఎం సార్ దిష్టి బొమ్మలు వీళ్ళు చౌరస్తాల కాడ వాళ్ళు సబ్ స్టేషన్ల కాడ కరెంట్ ఆపే కుట్రాని కారు పార్టీ ఫ్రీ కరెంట్ పెట్టిందేమేమని కాంగ్రెస్ పార్టీ అధికార పార్టీ వాళ్ళ పోలీస్ సెక్యూరిటీ ప్రతిపక్ష పోలను గుంజేస్తాడు ఒక్కొక్క కాడ 2 పార్టీల కార్యకర్తలు ఎదురుపడి ఐసిక్ తైసి అన్నాడు మంత్రులు ఎమ్మెల్యేలు కూడా రోడ్ల మీదకి వచ్చిండ్రు కాంగ్రెస్ వాళ్ళు కరెంట్ ఆపేస్తున్నారను ఇక హైదరాబాద్ లో ఖైరతాబాద్ కరెంట్ పెద్ద ఆఫీస్ కాడికి సీతం మంది వచ్చిండ్రు అగో దానమన్న ఎడ్ల బండి కూడా పట్టుకొచ్చిండు అంతా రెడీ అయినాక కవితకు వచ్చి ధర్నాకు ఊకున్నది మనలో కొట్లాట చూస్తే రేపటికెళ్లి వ్యవసాయానికి కరెంట్ ఇబ్బంది అవుతుంది అన్నట్టున్నది పో 3 పూటల అన్నం పెట్టే రైతుకు 100 గంటల కరెంట్ ఇవ్వాలన్న రేవంత్ రెడ్డి గారిని మరి ఊరి పొలిమేరల దాకా తరిమి కొట్టాలని చెప్పి ఇంతమైన సెంటర్ల ధర్నా పెడితే ఎట్లుంటది 2 కిలోమీటర్ల కమానము 8 కిలోమీటర్ల కమానం ట్రాఫిక్ జామ్ అయ్యింది అంతా పోలీసుల కళ్ళ ముంగట్నే జరిగింది గానీ తువ్వ సాఫ్ చేస్తూ ఆఫీసులకు అర్జెంట్ పనుల మీద పోయేటోళ్ళకు మస్తు తిప్పలయ్యింది మొత్తం జామున్ సార్ కర్తవా సిగ్నల్ మొత్తం లకడి కపూల్ లకడి కపూల్ దాకా జామున్ ఇంకా ఎమర్జెన్సీ వాళ్ళు ఉన్నారు మీ ఇట్లా ట్రాఫిక్ పెడితే ఎట్లా నెక్లెస్ రోడ్ మొత్తం ఫుల్ బిజీ అక్కడ ఖైరతాబాద్ అవతల కూడా సేమ్ ఫుల్ బిజీ ఉంది ఫుల్ ట్రాఫిక్ జామ్ అయిపోయింది కార్లన్నీ రోడ్డు మీద పార్కింగ్ చేసే ఉన్నాయి ఇష్టం ఉన్నది ప్రభుత్వం అలాది పెట్టుకొని ధర్నా చేస్తారు ఎప్పుడైనా ఎడికెళ్ళొస్తున్నారు మీరు నేను ఆటో నుంచి ఇంత గంటలు గంటలు వెయిటింగ్ జాబ్ పోయేటోళ్ళు ఎట్లా వాళ్ళ పరిస్థితి ప్రభుత్వం వాళ్ళకి కరెంట్ ఇచ్చేది వాళ్ళే అన్ని చేసేది వాళ్ళే ధర్నా చేస్తారా అందరు రోడ్ల మీదకి రావాలని అవాజు ఇచ్చిన రామన్న అయితే ఏడాగు పల్లే చెల్ అంతా జూట రేవంత్ రెడ్డి సార్ అన్నది ఒకటి వీళ్ళు ప్రచారం చేస్తున్నది ఒకటి అని కరమైనరు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు రాహుల్ గాంధీ సార్ కి సపోర్ట్ గా దీక్ష చేస్తున్నాం కాబట్టి మాకు పోటీగా కరెంట్ కొట్లాట పెట్టిరు అనుకొచ్చిండ్రు తిరుసిల్లలో ఉన్న ఏ సబ్ స్టేషన్ కనేది పోదాం కేసీఆర్ సిద్దిపేట పోదాం గజ్వేల్ సబ్ స్టేషన్ పోదాం 24 గంటలు కరెంట్ ఇచ్చినవా ఒకరితో 24 గంటలు చెప్పిస్తే నేను ఇవాళ ఎంపీ పదవికి రాజీనామా చేస్తా ఈ ప్రాంతం సేవ చేస్తా నీకు కేసీఆర్ కేటీఆర్ కటౌట్ కు పాలాభిషేకం చేస్తా ఏం మాట్లాడుతున్నారు ముచ్చట ఎట్లున్నా వ్యవసాయానికి సరిపోని కరెంట్ ఇవ్వాల్సిందే రైతుల మీద గులాబీ పార్టీల పాయిరాన్ని తారీఫ్ చేయవలసిందే కానీ మొన్న ఆనల కాగమైన పంటలు చూస్తానికి రైతులను ఓదార్స్తానికి ఎందుకు రాలేదు కొనుడు ఆల్చమైందని ఒడ్లు నాంతున్నాయని ఎక్కువ జోక్తురని తరుగు తీస్తురని మిల్లలు దోసుకుంటున్నారని నెలల కమానం రైతులు రోడ్ల మీదకి వచ్చి కొట్లాడుతుంటే అధికార పార్టీలకు అగుపడకుండా వచ్చునా ఇలా రైతుల పేరు మీద లడాయి చేస్తున్న వాళ్ళంతా ఓ రాజకీయ పార్టీ వాళ్ళు పెద్దసారి చెప్తేనే ఊరుకొచ్చిండ్రు కానీ అప్పుడు ధర్నాలు చేసింది పార్టీలతోటి జెండాలతోటి సంబంధం లేని రైతులు రైతుల లోన్ల మాఫీ గురించి పంట నష్టం పైసల గురించి కౌలు రైతుల కష్టాల గురించి కూడా ఒక రోజు ధర్నా ఇయ్యం రక్క శెవ్వా ఈ స్కూల్ బడిలో పందులు తిరుగుతున్నాయి పాపం ఆడవిల్లలకు టాయిలెట్లే లేవు మస్తు గోస అవుతుంది అసలు అది పోరలు తినే బువ్వేనా గంత అధ్వానం ఉంటాది ఆ గట్టిగా ఆన కొడితే ఏ గోడ గులేదు తెలియదు అయ్యో బెంచి లేక కింద కూర్చుంటున్నట కంప్యూటర్ ల్యాబ్ ఏమో గాని నల్లబోర్డు కూడా తెల్లగైంది అని ప్రతిపక్షాలు మాట్లాడితేనో పిల్లలు ధర్నాలు చేస్తేనో టీవీల వార్తలు వస్తేనో ఎవ్వరు పట్టించుకోరు చెల్ మా గవర్నమెంట్ ను ఉత్త పుణ్యానికి బదనాం చేస్తురు అంటారు సర్కారోళ్ళు
ఇదే ముచ్చట ఎవ్వల్ చెప్పాలనో గాల్లే చెప్పింది అలా సదువుల మంత్రి సవితమ్మనే ఎన్కాల ఎవరు ఉన్నారో చూడండి హిమాంశు బాబు మొదలు తమ్ముడే కొబ్బరికాయ కొట్టినాక ఎమ్మెల్యే గాంధీ గారు కొట్టిండు కత్తెర తీసుకో తీసుకో అని హిమాంశు చేతిలో పెట్టింది మీరు కూడా పట్టుకోరని ఎంత బతిపిలాన్నా లేలే నువ్వే ఓపెన్ చేయాలి అంటున్నారు రైట్ రిబ్బన్ కటింగ్ అయిపోయింది గులాబీలతోటి ఎల్కని చెప్పారు చిన్నపిల్లలు ఇక శంకుపండ కాడికి వచ్చి పర్దాకు ఉంచేండ్రు అరేవా ఫస్ట్ పేరు కలవకుండా హిమాంశు కింద మంత్రి సవితమ్మ ఎమ్మెల్యే ఆఫీసర్ల పేర్లు మరి ఎవలక్కడ ముఖ్యమంత్రి సార్ మన్మడు ముఖ్యమైన మంత్రి సార్ కొడుకు ఏదో అందరిలోకి ఏదో చేయడం ఎందుకు ఇది ఎక్స్ట్రాడినరీ ఎందుకంటే కేసీఆర్ గారు మన్మని కదా నార్మల్ గా చేసేది అలవాటు లేదు హైదరాబాద్ షేర్లింగపల్లి కేశవ నగర్ రాయి సర్కారు పడి అధ్వానంగా ఉండేనట ఇది చూసుకుంటే కార్పొరేట్ స్కూల్ కి పోతుంటే హిమాంశు పానం కలుక్కుమన్నదట నేను చదివే పడి ఎట్లున్నది ఇది ఎట్లున్నది చెల్ ఏదో ఒకటి చేయాలని ఏం తక్కువ కోటి రూపాయలు జమ చేసిండట దోస్తులను అడిగి గవర్నమెంట్ పడి హాలత్ మార్చినాక బాబు బర్త్డే కంటే మంచి రోజు ఉండదని ఇవాళ ఓపెనింగ్ చేసి కేక్ కోసిరన్నట్టు అటు ఇంకా బర్త్డే దావత్ ఇచ్చిండు బడి పిల్లలకు నేను ముఖ్యమంత్రి గారి మనవణ్ణి కదా అని అహంకి పోకుండా సామాజిక బాధ్యతగా నేను స్థితమని హిమాంశ బాబు నుంచి రాలేదు కేసీఆర్ గారి జీన్స్ నుంచి వచ్చింది వాళ్ళ మనస్తత్వాలు ఇవే హెడ్ మాస్టర్ సార్ కూడా మస్తు ఖుషి అయ్యిండు ఆ భగవంతుడు అనేటోడు మాకు ఈ రూపంలో మాకు తోలిచిందని అనుకుంటాను మొదలి బడిని చూసినప్పుడు ఇట్లుండేనట బాధ కూడా చెప్పుకోలేను నేను మాటల్లో కళ్ళకు నీళ్ళు వస్తుండే ఎందుకంటే ఆ గర్ల్స్ టాయిలెట్ బయటనే పందులుండే ఆడపిల్లలు ఎట్లా వాడతారు ఆ బాత్రూమ్స్ సవిత మేడం ఇంటున్నారా సీఎం సార్ మన్మడు ఏమంటున్నాడు గంత సక్కగా ఉన్నాయట మరి సర్కారీ స్కూల్లో నువ్వు మార్జినల్లీ పాస్ అయినా నాకు ప్రాబ్లం లేదు కానీ ఆ పిల్లలందరికీ ఒకవేళ నువ్వు ఏమైనా చేయగలుగుతావంటే 100% చేయాలి అంటేనే మా డాడీ స్ఫూర్తి మా తాతగారి ఆశీస్సులతో ఇక్కడికి వచ్చి అగనట నీకు మార్కులు తక్కువ వచ్చినా మంచిదే ఈ బడిని బాగు చేస్తే చాలు అన్నారట డాడీ తాత పిల్లలు మీ అందరి నుంచి నాకు ఒక చిన్న రిక్వెస్ట్ మీలలో నేను పెద్దగా అయినాక డాక్టర్లను చూడాలి మీ నుంచి నేను ఇంజనీర్లను చూడాలి లాయర్లని చూడాలి రేపు పాలిటీషియన్స్ని చూడాలి రేపు ఎప్పుడైనా నాకు పని ఉంటే ఇట్లాంటి ఇంకో స్కూల్ కట్టేది ఉంటే మీ దగ్గరికి వస్తాయి ఇంజనీర్ కోసం నాకు ఒకవేళ ఏమైనా అప్రూవల్ కావాలంటే మీరే రేపు పాలిటీషియన్ అయినా పేపర్లో మీరు సైన్ పెట్టాలి ఏమో అనుకున్నాం హిమాంశు బాబు కూడా మస్తు మాట్లాడేటట్టున్నాడు తాత లెక్కనే ఏదో నా ఇంటికి వచ్చి నా ఫ్యామిలీ మెంబర్స్ ముందు మాట్లాడుతున్నట్టు అనిపిస్తుంది నాకు ఇప్పుడు తాత కూడా అంతే బాబు మన్మడి తినే బువ్వ సర్కార్ రాష్ట్రాల్లో పెట్టిస్తున్నా అంటాడు నువ్వు గీ బువ్వు అనేది తింటున్నావు హాసిన నీకు శాతనైన కాడి కోటి రూపాయలతో ఈ బడిని బాగు చేసినావు సంతోషము కానీ 33 జిల్లాలలో 1000 స్కూల్ అధ్వానంగా ఉన్నాయి నాయనకో తాతకో చెప్పి అన్ని టాలత్ మారేటట్టు చూడు జరా గప్పుడు మా కేసీఆర్ గారి మన్మడు నార్మల్ గా ఇయ్యడని పిల్లలంతా నీ పేరే తలుస్తారు బాబు థ్యాంక్ యూ సవిత గారు గాంధీ గారు మీకు కూడా థ్యాంక్ యూ కూరల అన్నేసి చూడు నన్నేసి చూడు అన్నదట ఉప్పు ముత్యమంత తక్కువైనా ముద్ద దిగదు కొందరికి ఏం కూరనే సప్ప సత్కు అని చెంచాడు ఉప్పు కుమరిస్తారు సేమ్ అట్లనే ఇది కూడా ఏ కూర ఉండాలన్నా పొయ్యి మీద పోపేయంగానే ఫస్ట్ గొయ్యాల్సింది గదే అంచుకు 4 వస్తేనే కూరలైంత ఎసరు కనబడుతుంది రుషి అనిపిస్తుంది కానీ కొనుడు కాదు పేరు చెప్తేనే అమ్మో అనే కాలం హౌ టమాటే ఉపాయం ఉన్నోళ్ళు ఉపాసం ఉండరబ్బా ఇప్పుడు కిలో టమాటా 150 వలుకుతుంది మార్కెట్ల గంత రేటు పెట్టి కొనుడు అందరితోటి అయ్యే పని కాదు అట్లానే టమాటా లేకుంటే కూర ఋషి అనిపించదు మరెట్లా హగో గందుకే టమాటాలు లేకుంటేనే టమాటా ఋషి ఎట్లా తినాలనో అమ్మలక్కలు చెప్తారు మంచిగిండ్రిగా చల్ కానియన్రక్క టమాటా రేట్ ఎక్కువ ఉండడం వల్ల చింతపండు ఎక్కువ యూజ్ చేయడం జరుగుతుంది టమాటా బదులు చింతపండు వాడుకుంటే బయట కనిపిస్తుంది టమాటాలు 2 వేసే బదులు ఒక టమాటా వేసి కొంచెం చింతపండు వేసుకుంటున్నాం ఇంకా పులుపు తెలియాలి అని చింతపండు లేదంటే ఇంకా మామిడికాయ ఉంటాయి కదా మామిడికాయలు మస్తుందిలే చింతపండో మామిడికాయో వేస్తే పుల్ల పుల్లగా మంచిగా అనిపిస్తుంది అన్నట్టు కానీ ఎన్ని తీర్ల వండినా టమాటా టమాటే కదా ఇక ఇటు చూడుర్రి టమాటాల బండికి పైల్వాన్ల సెక్యూరిటీ ఆత్ర మాత్రం వస్తే అవతలికి నూకి వారేస్తుండ్రు పట్నంలా కాంగ్రెస్ పార్టోలు ఎరైటి నిరసన వేసిండ్రు అన్నట్టు మొన్న వరంగల్ల బండి మీద పెట్టుకొని రోడ్ల మీద పుక్కడికే వంచితే నాకు నాకు అని ఎగబడ్డారు పబ్లిక్ అంతా ఆడ గాంధీ భవన్లా ఇటు ఎన్టీఆర్ భవన్ ముంగట అక్కలు ఎరైటి నిరసనలు చేసిండ్రు సబ్సిడీలు ఇయ్యాలని ఆంధ్రల 50 తమిళనాడుల 60 కిలో సర్కారే సప్లై చేస్తుంది మరి ఇక సోషల్ మీడియాలో జోకులు అయితే చిన్నగలేవు ఏమో రేపు రేపు అందరం గిట్లనే తినాల్సి వస్తుందో ఏమో ఓ పిల్లగా నా ఫోన్ లకు మెసేజ్ వచ్చిందేమో జర చూడు అరే రాలే తాత ఎన్ని మాటలు అడుగుతావు బాపు నీ అకౌంట్ నెంబర్ చెప్పే ఇవాళ బ్యాంకు కాడికి పోయి అడుగొస్తా ఫోన్ కు మెసేజ్ గిట్లా వస్తలేదో ఏమో మరి ఏ మైరా రాములు పెట్టుబడి అని 30,000 తీసుకుంటేవి ఇంతవరకు ఇవ్వకపోతేవి గిట్లనే ఉంటాదిరా
ఏ ఆగు జరా, రే బడంగనే ఇస్తాగాని అని మాట్లాడుకోబట్టి ఊర్ల పొంట దేని గురించి అంటారా? రైతు బంధు పడ్డప్పుడు మీ సెల్ ఫోన్లని టింగు టింగు మన మోగుతాయి. రైతుల ఫోన్ల టింగు టింగు సప్పు లాగినేయుల్లో సిగ్నల్ పుల్లలున్నా చార్జింగ్ పెట్టినా సౌండ్ పెంచినా రైతు బంధు మెసేజ్ సపోర్ట్ వస్తలేదు. మరే 4-5 ఎకరాల్లో పున్నోళ్ళకి అయితే పడ్డాయి. మేం చెప్పింది నమ్మి కనిపించకుంటే రైతులే చెప్తారు. ఈయనండ్రే 5.5 ఎకరాలు ఉంది, ఇంతవరకు ఇంకా రైతు బంధు అమౌంట్ పడలేదు. 5 ఎకరాల లోపు వాళ్ళకి రైతు బంధు ఇచ్చింది, కానీ పైన వాళ్ళకి కూడా ఇంతవరకు ఇవ్వలేదు. నాకు రైతు బంధు 30 గుంటలకు 4,125 రూపాయలు పడ్డది. మరి నాకు 5 ఎకరాల భూమి ఉన్నది, మరి నాకు రైతు బంధు రాలేదు. 1 ఎకరాకు మాత్రమే అందింది, ఇంకా 7 ఎకరాలకు అందాల్సిందిగా కోరుతున్నాము. నాకు 13 ఎకరాల భూమి ఉంది. ఆ భూమి ఎక్కువ ఉన్నదానా మరి ఎట్లనో కానీ మొత్తం మీద లేటు వేసారు. ఇప్పటి వరకు ఇప్పుడు ఇంకా రావడలేదు. గదన్నట్టు ఏ జిల్లాలో ఏ ఊరు రైతును మందలిచ్చినా 5 ఎకరాలకు వల్లేదు, 5 ఎకరాలకు వల్లేదు అని అంటున్నారు. పంచుడు చాలై 15 రోజులు అయితే ఫస్ట్ 4-5 రోజులు ఏ దినం ఎంత పైకం వేస్తున్నది, ఎన్ని ఎకరాలకు వేస్తుందో గొప్ప చెప్పి అటెంక్ అడిగినా చెప్తలేరు. సీజన్ లా 7,720 కోట్లు 70 లక్షల మందికి వాడాలి, కానీ ఇప్పుడు వడ్డయ్యి 4,378 కోట్లే. ఇంకా 3,342 కోట్లు రావాల్సి ఉంది. అకౌంట్ లేస్తానికి సంతకాల సాస్కాన లేదు. మరి అప్పులు తెచ్చో భూములు బేరం పెట్టోది ఇవ్వాల్సిందే. వ్యవసాయం కోసం ఎంతో మంది రైతులు ఎదురు చూస్తున్నారు. రైతు బంధు రానుల తిప్పలిట్టుంటే వచ్చిన వాళ్ళది ఇంకో తీరు గోస. పడ్డబా రైతు బంధును బ్యాంకు అధికారులు కట్ చేసుకోవడం. ఆపులోన్ ఉన్నది, లోన్ ఉన్నది, నేడు వడ్డీ కట్టినా రెన్యువల్ చేయించుకున్నా, ఇప్పుడు రైతు బంధు వడ్డాయి అత్తలేవు. ఏ మీ లోన్లు మేమే కట్టేస్తాం, మా కోటేస్తే చాలని అధికార పార్టీ ఆశ పెట్టినందుకు అప్పుల కుప్ప మోపైంది ఒక్కొక్కల పేరు మీద. రైతు బంధు వడంగానే పదబాకీల కిందికి మిత్తుల కిందికి పట్టుకుంటారు అన్నట్టు బ్యాంకుల. కొందరు రైతులు ఏమంటారు అంటే, రైతు బంధు కంటే 1 క్వింటల్ వెంబడి 200-300 బోనస్ ఇస్తే కష్టపడ్డ రైతుకే ఫలితం తగ్గుతుందని. యూరియా బస్తాలకు డిఏపి బస్తాలకు ధర దిగేటట్లు చేయాలి. హౌ మరి ఉత్తగానే గుట్టలకు పుట్టలకు సాగు చేయని భూములకు ఇచ్చే బదులు పండించిన పంటకు ఎక్కువ రేటు కట్టిస్తే అప్పుడు అసలు రైతుకే ఫాయిదా అవుతుందని అందరనే మాట. కానీ రైతు బంధు రాదేమోనని రందైతే పెట్టుకోకుండా ఏదో ఒకటి అమ్మేసైనా చేస్తారు. వచ్చేది ముందే ఓట్ల కాలము. ఊరన్నాక తప్పకుండా ఓ చెరువు ఉంటదబ్బా, చిన్నదో పెద్దదో, అది నిండితే పెద్ద ఆదెరువు. కిందున్న పొలాలకు సరిపోను నీళ్లు దొరుకుతాయి, దూరమున్న భూములకు కూడా పదునైతది. గందుకే వచ్చిన నీళ్లు వచ్చిన తాగబడతానికి కట్ట ఎత్తు పోస్తారు, తూము చిమ్మటీయకుండా జాగ్రత్త పడతారు. ఇక ప్రాజెక్టులు అయితే ఫుల్గా నిండితే గేట్లు తీస్తే అదో ఆనందం. అయితే గేట్లు ఎత్తితే ఏడైనా మురిపం, కానీ కాళేశ్వరం గేట్లు ఎత్తితే నష్టము. అవు మరి పొలాలకు అందవలసిన నీళ్లు పోయి సముద్రంలో కలుస్తున్నాయి. ఈ ప్రాజెక్టు కట్టిందే కిందికెళ్ళి మీదికెత్తిపోస్తానికి. మీది బాజు కానలు దంచుతుండే వరకు వరద బగ్గు వస్తుందని 10 రోజుల కిందటనే మోటార్లు చాలు చేసారు రివర్స్ పంపింగ్ కోసము. పెద్ద పెద్ద మోటార్లు 17 ఉంటే 7 నడుస్తున్నాయట. ఇక ఏమున్నది, వచ్చిన నీళ్లు వచ్చినట్టు మీదికి ఎత్తలేక నిల్వ ఇయ్యలేక మేడిగడ్డ కాడ 32 గేట్లు ఎత్తి కిందికి ఇడిచి పెడుతురు అన్నట్టు. అంటే పంట పొలాలకు రావాల్సిన నీళ్లు ఉత్తగానే పోయి సముద్రంలో వాడుతున్నాయి. మన సారేమో కరువు కాలంలో కాళేశ్వరం గొప్పతనం తెలుస్తుందని గొప్పగా చెప్తాడు. ఆనకాలం నడిమిట్లకు వచ్చినా శనుకులు పతకలేవాయే, పెట్టిన పద్ధతులు మకివాయే, మక్కలు మాడిపాయే, నార్మల్లు నోరు తెరిచే, సాగు తక్కువై కూరగాయల రేట్లు పిటాన పిరమాయే. మరి ఇంకెంత కరువు కాలం వస్తే కాళేశ్వరం పంతనం మెరుకైతుందో? మస్తు ఘోరం ఉన్నది ఇప్పుడు మాకు. ఇప్పుడు నిన్న మొన్న పోసిన నీళ్లు ఇయ్యాల పోస్తలేవు. బోర్లు నాటుకుందామంటే వర్షాలు లేవు. ఆ పారుతున్న బిగడు మర పొద్దుగా నీళ్ళు లేవు, మళ్ళీ దానికే షాల్ చేయాలి. వర్షం లేక లేట్ అయిపోయింది, అందుకొరకు ఇప్పుడు ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నాం. ఒకసారి పెట్టినా పోయినాయి, రెండోసారి కూడా పెట్టినా సగం వెళ్ళినాయి, మూడోసారి కూడా పెట్టే పరిస్థితి ఉన్నది. మన కాడ ఆనలు లేవు, మీదికెళ్ళి మస్తు నీళ్లు వస్తున్నాయి, అయినా వ్యవసాయానికి తిప్పలే ఉంది. ఎందుకంటే వచ్చిన నీళ్ళ నాగబట్టి నిల్వ చేసే సౌలత్ లేదు కాళేశ్వరం ప్రాజెక్టులో. గందుకే 100 కోట్లు పోసి కట్టినా ఆపత్కాలంలో అక్కడికి వస్తలేదు అన్నట్టు. రూల్ అంటే రూలే, పవర్లున్నోళ్ళకైనా ప్రతిపక్షాలకైనా ప్రజా సంఘాలకైనా పబ్లిక్ అయినా అందరికి ఒకటే రూల్ ఉంటది, కానీ అమలు చేసే కాడనే అస్సలు తేడాలుంటాయి. ఎవరైనా సమస్యలు చెప్పుకుంటానికి నిరసనలు చేయొచ్చు, దేశమంతటా ఇట్లనే ఉంటది, కానీ తెలంగాణలో మాత్రం మొత్తం రివర్స్ ఉంటది. ధర్నాలైనా నిరసనలైనా గాళ్ళు మాత్రమే చేయాలి, కాదని ఇంకొకళ్ళు వచ్చిర్రంటే ఇగో గిట్లుంటది. We want justice!
పారవ పనితనం అంటే గీది. సర్కార్ వాళ్ళ ధర్నాకు సెల్యూట్, విద్యార్థి సంఘాల అరెస్టు. వాళ్ళు రోడ్ల మీదకి వస్తే రైటు, వీళ్ళు రోడ్ల మీద కూకుంటే రాంగు. అసలు సీసల్ ఫ్రెండ్లీ పోలీసింగ్ అంటే ఏందో చూపించిండ్రు పో. కాంగ్రెస్ వాళ్ళకు వ్యతిరేకంగా కారు వాళ్ళు ఇంత పెద్ద ధర్నా చేస్తే పక్కకుండి నిలబడి చూసిండ్రు పోలీసులు. మళ్ళా ట్రాఫిక్ జాములు కూడా. అదే ప్రైవేట్ స్కూళ్ళ ఫీజులు గుంజుడు తగ్గియాలి, సర్కార్ బళ్ళల్లో సౌలతులు పెంచాలని మంత్రుల బంగ్లా ముట్టడికి విద్యార్థులు వస్తే మాత్రం అరెస్టులు. కార్పొరేట్ విద్యా సంస్థలకి కృష్ణానది తౌదలకి తల్లిదండ్రులు కేసీఆర్ నేడు హామీని విస్మరించి ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంస్థలకు రెడ్ కార్పెట్ పరిస్థితులు. ఇక జిల్లాలో ప్రైవేట్ సర్కారీ స్కూళ్ళలోకి తిరిగి బళ్ళు బంద్ పెట్టించిండ్రు. అయితే ఖమ్మంలో ప్రైవేట్ బడి బంద్ పెట్టిస్తానికి పోతే మరలబడ్డారు బడోళ్ళు. పాపం అంగిలు జినిగినాయి, దెబ్బలు దాకినాయి. అడ్డగోలుగా ఫీజులు గుంజింది కాక అడిగినందుకు మమ్మల్ని కొడతారా అని బడోళ్ల మీద కేసు పెట్టాలని పోలీస్ స్టేషన్ ముంగట ధర్నా చేసిండ్రు అంతా. కులం పేరుతోని, ఎస్సీ అనేటువంటి పేరుతోని దూషించడం జరిగింది. వాళ్ళ సంబంధించినటువంటి గుండాలతోని విద్యార్థి సంఘ నాయకుల పైన చేయి చేసుకోవడం జరిగింది. వాళ్ళకి ఆ మర్యాద, వీళ్ళకి ఈ మర్యాద. తెలంగాణ పోలీసులు అంటే అట్లుంటారు మళ్ళా. గోల్కొండ జగదాంబిక అమ్మకు తొలి బోనం ఎక్కించినాం. మొన్ననే సికింద్రాబాద్ ఉజ్జయిని మాంకాలమ్మకు బోనాల పండుగ చేసినాం. ఈ ఆయతారం లాల్ దర్వాజా బోనాలు. పాత బస్తీ బోనాలంటే మామూలుగా ఉంటాయా మళ్ళా ధూమ్ తడాక. అప్పుడు అవన్నీ చెప్పుకుందాం గానీ ఇప్పుడైతే గీ వార్త చూడుర్రి. బోనాలకు రడైతుంది లాల్ దర్వాజా సింహవాహిని అమ్మవారు. పండుగ నాడు గీ నగలతోని తల్లిని ముస్తాబ్ చేస్తారట. బంగారు కవచం, బంగారు కిరీటం, బంగారు ముక్కుపుడక, వజ్రాల బొట్టు, బంగారు త్రిశూలం, మొత్తం 250 తులాల బంగారు నగలు చేపించిండ్రు తల్లికి. ఏండ్లకెళ్లి ఇవే అలంకారం చేస్తున్నారు. ఈ ఏడు కొత్తగా 40 తులాలతోని బంగారు కత్తి చేపించిండ్రట. పతేడు అమ్మవారికి సమర్పించే 1 కిలో బంగారు బోనం ఇది. బోనాలు కాకుండా కడమ పండుగలు పబ్బాలకు ఎండి నగలతోని ముస్తాబ్ చేస్తారు. 150 కిలోల ఎండి నగలు చేపించిండ్రు. ఇక గుడి లోపట చూడుర్రి. దర్వాజా కాంచి గర్భగుడి లోపట మొత్తం ఎండి తొడుగు కప్పిండ్రు. 250 కిలోల ఎండి కరగబోసి చేపించిండ్రట. రాబోయే రోజుల్లో బంగారు చీర కూడా ఆలోచన చేస్తున్నాం. భక్తులు కూడా వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. ఈ ఐతారమే తల్లికి బోనాలెక్కిచ్చేది. గుడికి రంగులేసి భక్తుల కోసం చేయాల్సిన సౌలతులన్నీ వేస్తున్నారు. పాతబస్తి బోనాలంటే చుట్టుముట్టుండే అమ్మవారి గుళ్ళకాడ కూడా బోనాలు తీస్తారు. ఉప్పుగూడ మహంకాళి అమ్మవారిని శాకంబర దేవిగా అలంకారం చేసిండ్రు. 200 కిలోల కూరగాయలు, పండ్లు, బాదము, జీడిపప్పు పూలతోని శృంగారిస్తే గిట్ల దర్శనమిస్తుంది అమ్మవారు. ఏ కాలంలోనైనా సెలవులు దొరికితే అందరు ఉత్తర భారతం దిక్కు పోతానికే ప్లాన్లు వేస్తుంటారు. ఏమన్నుంటదా మరి? మొగుల్ను దాకే కొండలు, పాతాళం దాకా లోయలు, పచ్చని చెట్లు, గుట్టల మీద ఆడాడ కొంగలు వాలినట్టుండే ఇండ్లు. చూస్తా అంటే చూడబుద్ధి అవుతుంది. కానీ ఈ టైంలా అటు మొకాన పోవాలంటేనే గజ్జుమంటారు పబ్లిక్. అట్లున్నది అటు పరిస్థితి. అదే వరద, అదే జోరు. ఇండ్లు కొట్టుకోవడు, గుట్టలు గూలుడు. హిమాచల్ ప్రదేశ్ లా ఇండ్ల మీదకి వరద ఎట్లా నుక్కొస్తుందో. ఇటు కార్లన్నిటినీ మునుం పెట్టి నుక్కపోతుంది. బ్రిడ్జిలైతే ఒక్కడి సుతం మిలగలే. పాపం ఇల్లిడిచి పెట్టి పోవాల్సి వస్తుందని ఎక్కెక్కి ఏడుస్తున్నాడు కాక. సీఎం సుఖ్విందర్ సారు గాలి మోటార్ల తిరిగి చూసిండు పరిస్థితి ఎట్లున్నదని. క్యాంపులల్లున్న పబ్లిక్ తానికి పోయి వాళ్లతోని కలిసి చెయ్యి కడిగిండు. వరద చేయబట్టి పిల్లోళ్ళు పెండ్లి కడికి రాలేక ఆన్లైన్లోనే లగ్గం చేపించిండ్రు. ఇక ఢిల్లీని గజ్జు నొనికిస్తుంది యమునా నది. 45 ఏండ్లల్లా గింత వరద ఎన్నడూ రాలేదట. నది పక్క కుండటోళ్లను ఖాళీ చేపించి సర్కారే తిండి తిప్పలు అరుచుకుంటుంది. బీజేపీలు సుత వంటలు చేసి పెడుతున్నారు. మన తానేమో శినుకు వడడే బంగారం లెక్కుండే. వచ్చే 5 దినాలు ఆనలు అంటున్నారు వాతావరణ శాఖోళ్ళు. ఇగనన్న అంతటా ఆనలు జోరు అందుకొని పెట్టిన ఇత్తనాలు మొలకెత్తుతే అదే 10,000. ఏదన్నా గుడికి పోయి దేవుని దర్శనం చేసుకొని తీర్థ ప్రసాదాలు తీసుకొని ఓ పావు గంట అట్లా కూసోని ఇంటి తొవ్వ పడతారు. పూజనో అభిషేకమో యాగమో చేస్తే జరంతా టైం పడుతుంది. ఇక కోరిన కోరికలు తీరినాయి అనుకోండి, నీకు అది చేపిస్తా, ఇది చేపిస్తా అని మొక్కుతారు. అట్లనే ఒక అన్న సుత గుడికి పోయిండు. ఏదో పోయినమా మొక్కినమా అన్నట్టు కాదుల్లో, అన్న పూజ అలాగుంది. ఇంతకు ఏం చేసిండంటే
అంజన్న ముంగట కూసోని హనుమాన్ చాలీస చదువుతున్నాడు కాక. పెద్ద భక్తుడే ఉన్నట్టుండు. జరా సొంటనట జరగరాదు, బుడ్డోడు సుతా కూసుంటాడట. ఆ వచ్చేటోళ్ళు వస్తున్నారు, పోతోలు పోతున్నారు, కానీ మన భక్తుడు చదువుడైతే ఓడుస్తలేదు. ఇక దీపం ముట్టిస్తానికి ఒత్తి చేసి ఎలిగిచ్చిండు. అయ్యో, తాపకొకలు వస్తుండే వరకు తృప్తిగా గొలుసుకోలేకపోతుండు. పర్సులకెళ్లి 10 రూపాయల నోటు తీసి గల్లలేసిండు. ఏ ఎంతసేపు ఎవ్వలొస్తలేరు గాని, అసలు పూజ ఏందో గాని రాదు. రైట్, చిన్నగా గానిస్తుండు. వరెవ్వా, గల్లె వలగొట్టి ఏం తక్కువ 5,000 వేసుకొని అవతల పడ్డాడు భక్త దొంగప్ప. ఢిల్లీ పక్కకు చండీగఢ్ హనుమాన్ గుడికి భక్తులు లెక్కొచ్చి సందు చూసుకొని సదరికపోయిండన్నట్టు. ఎవ్వరు చూస్తలేరు అనుకున్నాడు గాని, సీక్రెట్ కెమెరాల 3 కంట్ల పడ్డ సంగతి తెలియదు మనోనికి. ఇగేముంది, ఇంత గొప్ప భక్తుని దొరకబట్టి సన్మానం చేసే పనులున్నారు పోలీసులు. గల్లల పైసలేసి ఆటెనక గల్లనే కొట్టేసినవంటే నువ్వు మామూలు దొంగవు కాదే కాక. చూసిండ్రు కదా, ఇక ఇయాల్టి తీన్మార్ వార్తలు ఉంటమల్లా. నమస్తే.